ఇది ఒక చిట్టి కథ కథ పేరు తిప్పడి తెలివి రాజు నాగవర్మ తన కోర మీసాలకు రకరకాల అత్తర్లు బూస్తూ కన్నబిడ్డల కన్నా అపురూపంగా పెంచుకుంటున్నాడు ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసి పారేశాడు జరిగిన పొరబాటు గమనించిన తిప్పడు రెండు మూడు క్షణాల్లో రాజు సంగతి తెలుసుకుని తనకు ఉరిశిక్ష విధిస్తాడని గడగడలాడాడు అయితే ఆ సమయంలో వాడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది వాడు రాజుతో ప్రభూ రాజు కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా బలహీనతకు లోనైతే దాని నుంచి ఒక పట్టాన బయటపడలేడు అన్నాడు తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకుని రాజు నేనెటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అన్నాడు అది అంత తేలికైన పనేం కాదు ప్రభు మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటు ఉన్నది ఒకవేళ అవి లేకపోయినా బుగ్గ మీద చేయి వేస్తారు అన్నాడు తిప్పడు సవాలు చేస్తున్నట్టు రాజు అహం దెబ్బతిన్నది నేను నీవనేది ఒప్పుకోను కావాలంటే నా మీసాలు తీసేయి అన్నాడాయన బతుకు జీవుడా అనుకుని తిప్పడు రాజు మీసాలు గొరిగి వేశాడు ఒకటి రెండు క్షణాలు గడిచేసరికి తిప్పడన్నట్టు రాజు మీసాలు దువ్వుకోబోయి పక్కును నవ్వేశాడు తర్వాత ఆయన తిప్పడం అక్షరసత్యం అని ఒప్పుకుని వాడికి మెడలోని హారం బహూకరించాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు ప్రాణభయం రాజుగారి సేనగృహం నుంచి ఆయన అపురూపంగా ధరించే వజ్రకంకణం పోయింది అంతఃపురం కాపలా వాళ్ళు ముగ్గురున్నారు రాజు వాళ్లను ఎంత కఠినంగా ప్రశ్నించి భయపెట్టినా తాము కంకణం సంగతి ఎరగమన్నారు రాజు కోపం పట్టలేక తలారిని పిలిపించి ముగ్గురు కాపలా వాళ్ల తలను నరకమన్నాడు అంతలో అక్కడికి మంత్రి వచ్చి సంగతి తెలుసుకుని మహారాజా ఈ ముగ్గురిలో ఒక్కడే దొంగ వాడి నేరానికి అమాయకులైన మరి ఇద్దరి తలలు నరికించడం ధర్మం కాదు దొంగ ఎవరో నాకు తెలుసు అన్నాడు అయితే ఆ దొంగ తలే తక్షణం నరికించండి అన్నాడు రాజు మంత్రి కాపలవాళ్లతో తలారి చేతి కత్తి చూసి అలా వణికిపోకండి వాడు మీలో వజ్రకంకణం దొంగిలించిన వాడి తలే నరుకుతాడు ముగ్గురు తలలు వంచుకుని ఆఖరిసారిగా ప్రార్థన చేసుకోండి అన్నాడు కాపలవాళ్ళు ముగ్గురు తలలు వంచుకున్నారు కానీ వాళ్లల్లో గంగన్న అనేవాడు మాత్రం మధ్య మధ్య తల ఎత్తి తలారి కేసి చూడసాగాడు మంత్రి వాణ్ణి రాజుకు చూపుతూ మహారాజా వీడే అసలు దొంగ అన్నాడు రాజు భటులను పంపి గంగన్న ఇంటిలో వెతికించగా వజ్రకంకణం దొరికింది ఆయన మంత్రిని మెచ్చుకుని కాపలా గంగన్నకు ఖైదు శిక్ష వేశాడు ఇది ఒక చిట్టి కథ కథ పేరు పాపం విదూషకుడు ఒక రాజుగారి మంత్రి ఏ కొత్త శాసనాన్నైనా అమలుపరచడానికి ముందు దాన్ని ఆస్థాన విదూషకుడికి విధిగా ఇచ్చి అతడి చేత చదివించిన తర్వాతే ఆ శాసన విషయం ప్రజలకు తెలియపరిచేవాడు ఇలా చాలా కాలం జరిగాక విదూషకుడికి గర్వం పెరిగింది ఒకరోజు అతను ఉండబట్టలేక మంత్రితో మంత్రివర్య ఏ శాసనాన్నైనా అమలుపరచటానికి ముందు దాన్ని నా చేత చదివించి అర్థ వివరణ చెప్పించుకుంటున్నారు దీన్ని బట్టి మరెవరిలోనూ లేని ప్రతిభ నాలో ఉన్నట్టు మీరు అంగీకరించినట్టే కదా మరి ఆ స్థానంలో వాళ్ళు ఇంతగా గౌరవించరెందుకు అని అడిగాడు మంత్రి నవ్వి ఏ శాసనాన్నైనా ముందు నీ చేత చదివించి అర్థం చెప్పిస్తున్నది నువ్వు గొప్ప ప్రతిభావంతుడవని కాదు నీకంటూ ఆ శాసనం అర్థమైతే ఇక రాజ్యంలో అది అర్థం కానివాడంటూ ఉండడు అన్నాడు మంత్రి తనను ఎంత వెర్రి వెధవ కింద జమ కట్టేశాడో అర్థం కావడంతో పాపం విదూషకుడికి పట్టిన గర్వమంతా దిగజారిపోయింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే